ఉత్తప్పం పై టాపింగ్కి కావలసిన వస్తువులు, టమోటాలు గింజలు తీసేస్తే నీళ్ళు కూడా ఉండవు కాబట్టి అటువంటి టమోటాలని సన్నగా ముక్కలు దొరుక్కోవాలి, కొత్తిమీర సన్నగా తరగాలి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, అల్లం, క్యారెట్. మేము ఇడ్లీ పిండి రుబ్బి 3 రోజులు అయింది. మొదటి రోజు ఇడ్లీ వేసుకున్నాం, 2వ రోజు దోశ, 3వ రోజు ఊతప్పం. ఈ ఊతప్పం మీద మనం ఉల్లిపాయ, క్యారెట్, టమోటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, అల్లం వేసాము. ఇప్పుడు కాస్త నెయ్యి వేసి చుట్టూన కాల్చుకుంటే ఎంతో రుచికరమైన ఊతప్పం తయారవుతుంది. ఎంతో రుచికరమైన ఊతప్పం, దీన్నే తెలుగువారి పిజ్జా అని కూడా పిలవచ్చు. ఇప్పుడు మనం ఈ ఊతప్పంలోకి కరివేపాకు పొడి, నెయ్యి, పల్లి పచ్చడి, అల్లం చట్నీ ఇవన్నీ వేసుకుని ఈ ఊతప్పాన్ని కానీ టిఫిన్ రూపంలో తీసుకుంటే ఎంతో రుచికరంగా ఆనందంగా ఉంటుంది.